ఆత్మకూరు మున్సిపాలిటీలోని బస్టాండ్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ అకాల మృతికి సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు సయ్యద్ జమీర్ బాషా అభిమానులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జమీర్ బాషా మాట్లాడారు. కృష్ణతో తనకు చాలా దగ్గర సంబంధం ఉందన్నారు. పద్మాలయ స్టూడియోలో నూతన సినిమా ప్రారంభోత్సవానికి తమకు ఖచ్చితంగా పిలుపు వచ్చేదన్నారు. కృష్ణ ఒక వ్యక్తి కాదని మహోన్నత శక్తి అని తెలిపారు. ఆయన అకాల మరణం ఎంతో బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ అభిమానులు మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్, మాజీ మార్కెట్ చైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డి, వైసీపీ యూత్ నాయకుడు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మాకు ఊహ తెలిసినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే నెల్లూరు జిల్లా కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూషన్లు అడుగు పెట్టాము. ఎన్కౌంటర్, వసే రావాలమ్మ, సంభవం లాంటి సినిమాలు మేము డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా తీసుకుని రిలీజ్ చేశాము. కృష్ణ గారే మాకు స్వయంగా ఆత్మకూరు నియోజకవర్గ మహేష్ బాబు ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు ఉండమని చెప్పారు. కృష్ణ గారి వల్ల ఈరోజు మేము మహేష్ ఫ్యాన్స్ కావచ్చు, కృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, ఆత్మకూరులో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కృష్ణ గారు అంటే ఒక వ్యక్తి కాదు, మహోన్నమైన శక్తి. ఆయన చేసిన సాహసాలు మరే ఎవరూ చేయలేకపోయారు. ఫస్ట్ టైం కలర్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు, 70mm సింహాసనం కావచ్చు, డైరెక్షన్ రంగంలో కూడా మొదటి సినిమా సింహాసనం, 41 సెంటర్లు, 100 రోజులు, ఇలా చెప్పుకుంటూ పోతే 18 సినిమాలకు డైరెక్షన్ చేసి నంబర్1 డైరెక్టర్ అయ్యాడు. మోసగాళ్ళ మోసగాళ్ళ కూడా మెకానిక్స్ గోల్డ్ అని చెప్పి ఇంగ్లీష్లో కూడా డబ్ చేశారు. ఇటువంటి చరిత్ర కలిగిన నంబర్1 హీరో సూపర్ స్టార్ కృష్ణ ఒక సినిమా చరిత్రలోనే కాదు, రాజకీయంలో కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ కోరిక మేరకు సూపర్ స్టార్ కృష్ణ గారిని, నాకు ఎంపీ సీట్ అవసరం, మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, రామారావు తర్వాత ఫాలోయింగ్ ఉన్న హీరో మీరే అని చెప్పి ఆ రోజు కృష్ణ గారిని రాజీవ్ గాంధీ ఢిల్లీకి పిలిపడం జరిగింది. ఆ రోజు ఏలూరులో కృష్ణ గారు పోటీ చేసి బోళ్ళ బుల్లిరామయ్య మీద 73,000 మెజార్టీతో గెలిచి ఆ రోజు బహుమతిగా రాజీవ్ గాంధీ గారికి సీట్, ఒక నిర్మాత దెబ్బతిని ల్యాబ్లో బాక్స్ లాగిపోతే ఫైనాన్స్ ఆయనే చేసి రిలీజ్ చేసే ఘనత కృష్ణకే దక్కింది. కృష్ణ గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీకి కృష్ణ లేని లోటు, తీరని లోటు. హిమాలయ స్టూడియోస్ ఇక్కడ స్టార్ట్ చేసి ఒక కొత్త చరిత్ర సినిమా పరిశ్రమ వచ్చేదానికి హైదరాబాద్కి ఊతం ఇచ్చాడు, తెలుగు రాష్ట్రాలకి. అతను తెలుగు నేల, ఆయన సినిమాలు ఉన్నంత వరకు తెలుగు నేల ఆయన్ని మర్చిపోదని, ఆయన బిడ్డలకు కూడా ఈ తెలుగు ప్రజల ఆశీర్వాదం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తిరిగిరాని లోకాలకు ఈరోజు వెళ్ళడం అనేది మమ్మల్ని అన్నీ చాలా బాధ పెట్టింది. సో వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సంవత్సరానికి 18 సినిమాలు ఏ హీరో నటించలే, స్కోప్ తీసింది ఆయనే, కలర్ పెట్టింది ఆయనే, సేమ్ టీవీ పెట్టింది ఆయనే. ఒక బీద ప్రజలు బీదాళ్ళు కష్టపడుతున్నారు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.